హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో మనకు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో దానికోసం మనం ఏం చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం సో అయితే మీరు ఏం చేయాలంటే మొదటిగా సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ ప్రొసీజర్ ఫాలో అయినట్లయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జామినేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు న్యూ టాబ్ అనేది ఓపెన్ అవుతుంది సో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే సో మనకి న్యూటాబ్ ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ దీంట్లో వచ్చేసి మనకి ఏవైతే కావాలో వాటిని తెలుసుకోవాలి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు లేదు కాబట్టి సో మనకి ఏమైనా లింక్స్ కావాలనుకున్నా ఏదైనా అప్లికేషన్ ఫామ్స్ కావాలనుకున్నా సో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా వచ్చేసి డౌన్లోడ్ పైకి వెళ్ళినట్లయితే మనకు కావాల్సినవి లభిస్తాయి సో అందుకోసం మనం డౌన్లోడ్స్ పైన క్లిక్ చేద్దాం సో మనం విధంగా డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి చూసినట్లయితే మైగ్రేషన్ ఫామ్ ఉంది అండ్ కాన్వకేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంది సో దాంతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి సో సర్టిఫైడ్ ఆఫ్ మార్క్స్ సెక్యూరిటీ అని ట్రాన్సిట్ అని సో టైన్ మీడియం సర్టిఫికేట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఓన్లీ మైగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం అండ్ కాన్వకేషన్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న మైగ్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి లేదా దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదండి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన అప్లికేషన్ ఫామ్ సో ఈ ఫామ్లో వచ్చేసి మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి సో ఇక్కడ నేమ్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కానీ కేర్ఫుల్గా ఫిల్ చేయండి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న మైగ్రేషన్ మీద మీరు ఏ విధంగా అయితే రాస్తారో అలానే వస్తుంది సో మాక్సిమం బ్లాంక్ లెటర్స్లో రాయడానికి ప్రయత్నించండి సో ప్రజెంట్ కాలంలో వచ్చేసి ఏంటంటే మీ డిగ్రీ డీటెయిల్స్ మీరు ఏ డీటెయిల్స్ అయితే సో ఎక్కడైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉందంటే మనకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంది ఇన్ కేస్ మీరు పోస్టల్ సర్వీస్ ద్వారా మైగ్రేషన్ పొందాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సో నార్మల్గా అయితే మనకు మైగ్రేషన్ అనేది వన్ డేలో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ఎంప్లాయిస్ సర్వీస్ అనేది అంటే అక్కడ ఉన్న ఎంప్లాయిస్ అనేది అందరూ అవైలబుల్లో ఉన్నట్లయితే మనకు మైగ్రేషన్ తొందరగానే వస్తుంది లేనట్లయితే టైం పెడతారు సో అప్పుడు మీరు పోస్టల్ ద్వారా పెట్టుకోవడం బెస్ట్ సో నెక్స్ట్ ఈ పేమెంట్ ఎలా పే చేయాలి అంటే మనకి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు అకౌంట్ ద్వారా పే చేయచ్చు లేదా సో అదే బ్రాంచ్కి వెళ్ళేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పే చేయొచ్చు అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ ఓన్ రైటింగ్ ద్వారానే రాయాలని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అనేది మిస్టేక్స్ ఉన్నట్లయితే సో దానికి మీరే బాధ్యత వహించాలి కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే మన మైగ్రేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ డీటెయిల్స్ పీజీ కంప్లీట్ చేస్తే పీజీ డీటెయిల్స్ అనేది అంటే మార్క్స్ షీట్ కావచ్చు అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ రిలేటెడ్ ఏ సర్టిఫికేట్స్ అయినా కావచ్చు సో టీసీ సర్టిఫికేట్ అండ్ బోనోఫైడ్ కూడా ఉండాలి సో వీటి మీద ప్రిన్సిపల్ అథెంటిఫేషన్ అనేది మ్యాండేటరీ అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మళ్ళీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి దేనికోసం అంటే మీరు మైగ్రేషన్ అనేది పోస్టల్ ద్వారా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ అడ్రస్ రాయాలి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి సో నెక్స్ట్ రీజన్ ఫర్ అప్టై ది మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటున్నారు సో మీకు ఆ సర్టిఫికేట్ ఎందుకోసం అవసరం వచ్చింది అనేది రాయాలి సో నార్మల్గా మై మైగ్రేషన్ ఎందుకు అవసరం వస్తుందంటే ఒక యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి మరొక యూనివర్సిటీలో వేరే కోర్స్ చేస్తున్నట్లయితే సో మనకి మైగ్రేషన్ అవసరం వస్తుంది ఆ రీజన్ రాయాలి అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఏ యూనివర్సిటీలో మీకు వచ్చిందనేది కూడా మెన్షన్ చేయాలి అడ్మిషన్ నెంబర్ అయమంటున్నారు అక్కడ సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఫిల్ చేసిన తర్వాత మీరు వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటున్నారు సో క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సర్టిఫైడ్ డీటెయిల్స్ ఇక్కడ సర్టిఫైడ్ డీటెయిల్స్ అనేది ఎవరు చేస్తారంటే సో మీరు ఏ కాలేజ్లో అయితే మీ డిగ్రీ లేదా పీజీని పూర్తి చేసుకున్నారో ఆ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ అనేది సో దీన్ని సర్టిఫైడ్ చేయడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు లేదా ఆఫీషియల్గా ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది సో రెండులో ఏదైనా నో ప్రాబ్లం సో ఇది మనకు సంబంధించిన మైగ్రేషన్ అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇదండి మైగ్రేషన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్